సో జనరల్గా మలద్వారం లోపల ఈ కాన్స్టిపేషన్ అనే సమస్య అనేది చాలా ఎక్కువగా చూస్తూ ఉంటాము ఒక ఏజ్ తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ ఇయర్స్ కానీ దాటిన తర్వాత ఇది చాలా కామన్గా కనిపిస్తూ ఉంటుంది సో అదే కాకుండా ఆడవాళ్ళల్లో ఎక్కువగా డెలివరీలు అయినప్పుడు కానీ లేదు బాగా వెయిట్ లాస్ అయినప్పుడు కానీ వీళ్ళల్లో కూడా మనకి ఈ కాన్స్టిపేషన్ సమస్య అనేది మనకు బాగా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది సో ఎందుకు వస్తుంది అసలు కాన్స్టిపేషన్ మనం చూసినట్లయితే మలద్వారం లోపల ఉన్నటువంటి గోడలు అనేవి బాగా అనమాట సో దాన్ని ఓడియస్ అంటారు అబ్స్ట్రక్టివ్ డెఫికేటరీ సిండ్రోమ్ అనడం జరుగుతుందనమాట దీంట్లో ఏమవుతుందంటే ఎప్పుడైతే మలద్వారం చుట్టుపక్కల ఉన్న గోడలు వదిలవుతాయో ఈ వదిలైనప్పుడు మనం పేషెంట్ మోషన్ కోసం ఎంత గట్టిగా స్ట్రెయిన్ చేసినా కానీ ఈ గోడలు అనేటివి ఆటోమేటిక్గా గోడలే పేషెంట్కి ఆ మోషన్ వచ్చేటప్పుడు అడ్డులాగా పడుతూ ఉంటాయి అనమాట గోడలు బాగా సాగి మలద్వారం మలం మోషన్ బయటకు వచ్చేటప్పుడు ఈ మలద్వారం లోపల అడ్డుగా ఏర్పడుతూ ఉంటాయి దాన్ని మనం అబ్స్ట్రక్ అబ్స్ట్రక్టివ్ డెఫికేటరీ సిండ్రోమ్ అంటూ ఉంటారు లేడీస్లో అయితే మనకి దాని రెక్టోసీల్ అని సిస్టోసీల్ అని చెప్ చెప్తూ చెప్తూ ఉంటారు సో వీళ్ళు ఏం చేయాల్సి వస్తుంది ముఖ్యంగా వాళ్ళు ఆల్రెడీ పేషెంట్ యొక్క సిమ్టమ్ ఎలా ఉంటుందంటే మోషన్కి వెళ్ళినప్పుడు కొంచెమే వచ్చేసింది రిమైనింగ్ ఎంత ముక్కినా కానీ రావట్లేదు బయటికి వేలతో తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది మళ్ళీ వెళ్ళి మళ్ళీ ఒకసారి వెళ్ళాలేమో మోషన్ అని ఒకలాంటి భావన కలుగుతుంది అని పేషెంట్స్ అనుకున్నప్పుడు వీళ్ళు కొంచెం అవాయిడ్ చేయాలి అంటే ముఖ్యంగా వాళ్ళు ఫుడ్ హ్యాబిట్స్లో కొన్ని జాగ్రత్తలు పాటించాల్సి వస్తుంది ఎందుకంటే మనకి మలద్వారంలో కదలికలు బాగా ఎక్కువగా ఉండాలన్నా పెద్ద పేగు లోపల కదలికలు ఉండాలన్నా కానీ ముఖ్యంగా కావాల్సినది ఫైబర్ ఫైబర్ ఎప్పుడైతే ఉంటుందో ఆటోమేటిక్గా మీకు మలద్వారం లోపల కదలికలు అనేవి బాగా ఏర్పడుతూ ఉంటాయి సో కాబట్టి ఎక్కువగా మనకి పీచుపాదం ఉన్నటువంటి ఫుడ్స్ ఎక్కువ తీసుకోవాలి ముఖ్యంగా మనకి ఎక్కువగా పీచుపాదం అనేది చూసినట్లయితే కీర క్యారెట్ సో దోసకాయలు కానీ బీరకాయలు కానీ ఈ ఫుడ్ కానీ మనం ఎక్కువగా ఫ్రైల్లా కాకుండా కొంచెం కూరల్లాగా తిన్నట్లయితే మలంతో మిక్స్ అయినప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా అది బాగా ఫైబర్ కంటెంట్ అనేది ఎక్కువ ఉండడం వలన మలం అనేది బల్కిగా తయారవుతుంది సో వాళ్ళకి ఏంటంటే ఆ ఫీలింగ్ అనేది ఈజీగా మనకు సెన్సేషన్ అనేది చాలా ఎక్కువగా కదులుతుంది సో వాళ్ళు మోషన్కి వెళ్ళినప్పుడు అట్లా ఇన్కంప్లీట్ కాకుండా ఈజీగా వచ్చే అవకాశం ఉంటుంది సో వీటితో పాటు కొన్ని రకాల పెల్విక్ ఎక్సర్సైజెస్ అంటారు అంటే మలద్వారం లోపల ఉన్నటువంటి గోడల్ని గట్టిగా లాగే పద్ధతులు సో ఆ పెల్విక్ ఎక్సర్సైజెస్ మనం చేసినట్లయితే ఈ మలద్వారం లోపల ఉన్నటువంటి ఈ కదలికలు ఎక్కువగా ఉన్నప్పుడు దానికి మనకి మోషన్ అనేది ఎక్కువగా ప్రెషర్ పెట్టకుండా ఈజీగా అవుతూ ఉంటుంది ఇంకా మనకి ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ చూసినట్లయితే ఆ టైంలో వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే మోకాలు నొప్పుల వల్ల వాళ్ళు ఎక్కువగా వెస్ట్రన్ కమోడ్స్ యూజ్ చేస్తూ ఉంటారు ఈ ఇండియన్ కమోడ్స్లో కూర్చొని మోషన్ పాస్ చేసి లేవడం అనేది చాలా కష్టం వాళ్ళకి నీ పెయిన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి సో అందుకే వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే ఈజీగా కూర్చోవడానికి వీలుగా ఉంటుందని వెస్ట్రన్ కమోడ్ని యూజ్ చేస్తారు సో వెస్ట్రన్ కమోడ్ యూస్ చేయడం వలన మీకు అక్కడ ఫ్యూబర్ అనేటువంటి ఒక స్లింగ్ లాగా ఉంటుందన్నమాట అది మల ద్వారా మీకు అంటే రెక్టమ్ని యానస్ని రెండింటికి మధ్యలో ఒక స్లింగ్ లాగా ఉంటుంది ఎప్పుడైతే మనము ఈ వెస్ట్రన్ కమోడ్ మీద కూర్చుంటామో ఆ నైంటీ డిగ్రీస్ యాంగిల్లో అప్పుడు ఏమవుతుందంటే ఆ స్లింగ్ అనేది సరిగా రిలాక్స్ అవ్వదు రిలాక్స్ కాకపోయేసరికి రెక్టమ్ యానస్ రెండింటి మధ్యలో ఉన్నటువంటి ఏదైతే యాంగిల్ ఉంటుందో అది స్ట్రెయిట్ కాకపోవడం వలన మోషన్ కోసం ఎక్కువ స్ట్రెయిన్ చేయాల్సి వస్తూ ఉంటుంది కాబట్టి వాళ్ళకి బయట మనం చూసినట్లయితే వెస్ట్రన్ కమోడ్స్ తప్పదు కాబట్టి సో ఫార్టీస్ స్టూల్ అనేటువంటి ఒక చిన్న ఇన్స్ట్రుమెంట్ ఉందని అది మనం ఆర్డర్ చేసుకున్నట్లయితే అది మనం కాళ్ళ దగ్గర పెట్టుకున్నట్లయితే కాళ్ళు అనేటువంటి మోకాళ్ళు అనేటివి పొట్టలోకి వచ్చినప్పుడు ఆ మలద్వారం అనేటువంటి యాంగిల్ ఏదైతుందో అది కొంచెం స్ట్రైట్ అవ్వడం జరుగుతుందనమాట సో ఆటోమేటిక్గా ఎక్కువగా ప్రెషర్ చేయకుండానే మోషన్ ఈజీగా వెళ్ళవచ్చు ఇదే కాకుండా ఇంతకు చెప్పిన పెళ్లికి ఎక్సర్సైజెస్లు వాటర్ కంటెంట్ అండ్ ఫైబర్ ఈ రెండు ఉన్న ఫుడ్స్ కానీ ఎక్కువగా తీసుకున్నట్లయితే పెద్దవాళ్ళు కానీ ఎవరైనా సరే మోషన్ కోసం ఎక్కువగా స్ట్రేన్ చేయాల్సిన అవసరం ఉండదండి